ముఖ్యంగా అందరికి ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ టు థ్యాంక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ వివి వినాయక్ గారు, సచ్ ఎ ఫంటాస్టిక్ లెజెండరీ డైరెక్టర్, మా అలాంటి మా ఫిలిం ఓపెన్ చేయడం అండ్ చాలా బాగా మాట్లాడడం, ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వీఆర్ బ్లెస్డ్. అండ్ నెక్స్ట్ చెప్పాల్సింది ఒకళ్ళు కాదండి, చాలామంది ఉన్నారు. అందులో ఫస్ట్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ శ్రీకాంత్, యుఎస్లో ఉంటాడు. అందరు చాలా చెప్పారు, బట్ శ్రీకాంత్ గురించి ఒకటే చెప్తాను. ఏంటంటే శ్రీకాంత్కి సినిమా అంటే ప్యాషన్ ఉంది, సినిమాలు చేయాలనుకున్నాడు. అండ్ సినిమాల్లో ఇంకా ఇది ఒక్క సినిమాతోనే స్టాప్ చేయను, నెక్స్ట్ సినిమాలు చాలా చెయ్యాలి అంటూ ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలి అని నాకు చెప్తూ ఉండేవాడు. సో అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా 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 మంచి ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ దేనికి కూడా వెనకాడకుండా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను పెట్టి సినిమా తీసి, మా ఇద్దరిని పెట్టి సినిమా తీసి అనే కాన్సెప్ట్ ఫస్ట్ తనకు ఐడియా రావడము ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత నాకే అసలు ఫస్ట్ షాక్ అయ్యాను నేను. నెక్స్ట్ వచ్చేసి జ్యోతి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా స్టార్ట్ అయింది ప్రాజెక్టు. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎందుకంటే అందరూ ఇక్కడ నా కోసం పనిచేశారు. నార్మల్గా ఇక్కడ అందరూ హీరోలు పిలుస్తున్నప్పుడు నేను ఒక టెక్నీషియన్గా బ్యాక్ నించుని నార్మల్గా ఒక టెక్నీషియన్లా మాట్లాడతాను, బట్ ఇప్పుడు ఏదో ఒక హీరోలాగా అట్లా పిలుస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్, నేను ఒక టెక్నీషియనే అనుకుంటున్నాను ఇప్పటికి స్టిల్. అండ్ యాక్టింగ్లో ఐఎమ్ జస్ట్ బోర్న్ బేబీ, ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మై డార్లింగ్, మై లవ్ సాకేత్ ఫర్ గివింగ్ మీ సచ్ ఫంటాస్టిక్ మ్యూజిక్. నా స్టెప్స్కి ఎరగొట్టే మ్యూజిక్ ఇస్తే దాన్ని నేను డామినేట్ చేయాలని నేను ఇంకా ఎరగొట్టే స్టెప్స్ వేసాను నా సాంగ్లోని. అండ్ అలాగే శ్రీకాంత్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్రతి ఎవ్రీ సెకండ్ కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ చాలా పేషెన్స్గా ఉంటూ, సినిమా అంటే అందరికీ తెలిసిన విషయం, ఎన్నో కష్టాలు ఉంటాయి, అది కూడా మేము కష్టకాలంలో సినిమా తీసాం. కరోనా కాలంలో లాక్డౌన్ టైంలో ప్రాణాలు బలంగా పెట్టి అందరం షూట్ చేశాము, బట్ సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ బాలాజీ, అవర్ మేనేజర్, అండ్ ప్రాచి, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా ఇంటెన్స్ సీన్స్, అంటే కిస్ పెట్టే సీన్స్ కానీ, రొమాన్స్ చేసే సీన్స్ కానీ చాలా కంఫర్టబుల్గా తను హెల్ప్ చేసింది. అండ్ జ్యోతి, చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. ఇంకా అంత దగ్గరుండి తను ఇలా కాదు అలా చెప్పు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేది జ్యోతి. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే సచ్ ఎ లవ్లీ వైఫ్, అంటే నా వైఫ్ అని చెప్పడం కన్నా, కోస్టార్ కన్నా చెప్పడం కన్నా, షీఈ్ మై లవ్. అండ్ ఫైనల్గా ఎప్పుడు కూడా నా లైఫ్లో వన్ టైం వన్ గర్ల్, అంతే వన్ వైఫ్, వన్ వైఫ్ నా లైఫ్, మా జ్యోతి, ఇంకెవరు లేరు. ఈ సబ్జెక్ట్ నాది కాదండి, లవ్ యూ టు అనేది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది నా సబ్జెక్టా, ఇది మీ రియల్ సబ్జెక్టా, మీరు ఇందులో డాన్స్ మాస్టరు, మీ వైఫ్ యాక్ట్ చేసింది, మీకు సంబంధించిన చాలామంది ఉన్నారు ఇందులో, మీ అసిస్టెంట్ని లవ్ చేశారని కొంతమంది అడుగుతూ వచ్చారు. బట్ ఇట్స్ నాట్ మై రియల్ ఫిలిం, ఇది జరుగుతున్న కథల్ని బేస్ చేసుకుంటూ తీసిన కథ ఇది. అండ్ ఇంకా చెప్పాలంటే కేశవ్ గారు, మీతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఐఎమ్ సో లక్కీ, అంటే ఇప్పుడు నేను చాలా చాలా సినిమాల్లో చూస్తున్నాను నేను, అసలు ఫంటాస్టిక్గా చేస్తున్నారు. ఆయన పక్కన నేను యాక్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను ఇప్పుడే పుట్టిన ఒక యాక్టర్ని. సో కొరియోగ్రాఫర్గా ఏదో నా సినిమాలు చేస్తున్నాను, బట్ యాక్టింగ్ వైజ్గా ఐఎమ్ జస్ట్ బోర్న్ బేబీ.